హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు మాకు వచ్చేసి ఫ్రైడే అండి. బయట వెదర్ మాత్రం టూ మచ్ హారబుల్ ఉందండి. అయితే స్నో పడుతుంది లేదంటే మొత్తము ఏమంటారు మంచు వచ్చేస్తుందండి. సో నిన్నటి వరకు మొత్తం స్నో ఉండే, ఈరోజు వచ్చేసి మొత్తం మంచు వచ్చేసింది. నేను చూపిస్తాను ఈరోజు వెదర్ ఎట్లుంది బయట అని. ఈ ఇట్లాంటి సిచ్యువేషన్లో డ్రైవింగ్ చేస్తే మాత్రం చాలా హారబుల్గా ఉంటుందండి. ఆల్రెడీ మాకు బాగా అనుభవము. మేము న్యూజెర్సీ నుంచి చికాగోకు వచ్చేటప్పుడు ఇలానే ఉండిందండి, అసలు ఏది కనిపించలేదు. దట్టు నైట్ టైంలో అస్సలే కనిపించలేదు. ఇక్కడ యుఎస్లో ఏంటంటే మన రోడ్ల మీద లైట్స్ ఉండవండి. మన ఇండియాలో అయితే మొత్తం లైట్స్ ఉంటాయి, మన కార్లకి లైట్లు వేసుకోపోయినా పర్లేదు కనబడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే అమెరికాలో లైట్స్ అనేది ఉండదండి రోడ్ల మీద. ఓన్లీ మన కార్కి ముందున్న లైట్ ఫోకస్ తోటి, వెనుకున్న లైట్ ఫోకస్ తోటి మాత్రమే వెళ్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా మొత్తం టోటల్గా ఫాగ్ వచ్చేసింది అనుకో, ఏది కూడా అనిపించదండి. మేమైతే అసలు లాస్ట్ టైం ఇక్కడికి మొన్న చికాగోకు వచ్చేటప్పుడు అయితే మేము చచ్చేవాళ్ళం, బతికాము. మా లక్ బాగుంది. మళ్ళీ ఆ రోజు నుంచి మరి ఈ రోజు వచ్చిందండి, మొత్తం టోటల్గా ఫాగ్ వచ్చేసింది బయట. సో నేను ఇదే సజెస్ట్ చేస్తానండి అమెరికాలో ఉన్న వాళ్ళకి, ఫాగ్ వచ్చినప్పుడు మాత్రము అస్సలు ట్రావెల్ చేయకండి బయట. మాకు ఇక్కడ వెదర్ రిపోర్ట్ కూడా ఇస్తారండి, వార్నింగ్ సీనియర్ వార్నింగ్స్ అనేది మనకి పంపిస్తూ ఉంటారు ఈ టైంలో ట్రావెల్ చేయొద్దు అని. సో ఒకసారి చూపిస్తానండి బయట ఎంత ఫాగ్ ఉందని. మీకు ఎంతవరకు క్లియర్ కనబడుతుంది లేదో నాకైతే తెలీదు, బట్ నేనైతే మీకు కవర్ చేసి చూపిస్తాను. చెప్పాను కదండి బాగా ఫాగ్ ఉందని, అదంతా మీకు చూపిద్దామని వీడియో తీయడానికి ట్రై చేశానండి. సో ఇది ఎంతవరకు మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు, బట్ బయట మాత్రం చాలా విపరీతమైన ఫాగ్ ఉందండి. సో ఇదండి మాకు ఇక్కడ పరిస్థితి బయట. మీకు ఎంతవరకు కనబడుతుందో నాకైతే తెలీదు, బట్ ఇక్కడ చాలా ఘోరంగా ఫాగ్ వచ్చిందండి బయట. నేను విండో ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాను బెడ్రూమ్లో నుంచి, బట్ ఆ విండో ఏంటంటే చాలా నుంచి ఇక్కడ ముందున్న వాళ్ళు ఓపెన్ చేయనట్టున్నారు, అందుకని కొంచెం టైట్గా ఉంది. సో నేను ఒకసారి ట్రై తీసి ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాను, బట్ ఓపెన్ అవ్వలేదు, అందుకే మళ్ళీ లోపల నుంచి షూట్ చేశానండి వీడియో. మీకు పైన పైన చెట్ల దగ్గర కనబడుతుందండి, మీరు పైకి కార్ల సైడ్కి కాకుండా కార్ల పైన చెట్ల పైన చూస్తే కనబడుతుంది ఫాగ్. టూ మచ్ ఫాగ్ ఉందండి. బెటర్ ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఎవ్వరు కూడా ట్రావెల్ చేయకండి, అనవసరంగా లైఫ్ రిస్క్లో మాత్రం పెట్టుకోకండి. సో ఇదండి ఈరోజు ఇక్కడ వెదర్ మాత్రము. అండ్ రేపు స్నో ఉందండి, ఈరోజు ఇది ఉంది, ఫాగ్ ఉంది, రేపు స్నో ఉంది. మాకు ఇంకా చికాగో మొత్తం ఇలానే ఉంటుంది, బాగా విండి అండ్ స్నో ప్లేస్ అంటారండి చికాగో అంటేనే భయపడుతూ ఉంటారు. సో ఇదండి ఇక్కడ క్లైమేట్ ఈరోజు మాత్రము. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈరోజు మా ఫాదర్ వచ్చేసి మాకు ఇండియా నుంచి పార్సల్ పంపించారండి. యాక్చువల్గా 1.5 మంత్ బిఫోరే ఒకసారి పంపించారు నాకు. నేను అమెరికాకు వచ్చినప్పుడు వచ్చిన కొన్ని రోజులకి పంపించారు మా డాడీ 1.5 మంత్ బిఫోరే. అప్పుడు పిక్కల్స్, స్వీట్స్, జంతికలు ఇవన్నీ పంపించారు. చికెన్ పిక్కల్, ఫ్రాన్స్ పిక్కల్ ఇలాంటివి, ఆవకాయ, గోంగూర ఇలాంటివి అన్నీ పంపించారు. సో నాకు పెద్ద అవసరం కూడా ఏమి లేదు, ఎందుకంటే వచ్చేటప్పటికే మసాలా కూడా తెచ్చుకున్నాను. సో నాకు పెద్ద అవసరం ఏం లేదు, మా ఫాదర్ మళ్ళీ పంపిస్తానంటే వద్దని చెప్పాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు పంపించారు మా ఫాదర్ పార్సల్ అనే దాన్ని కూడా నేను రీజన్ చెప్తానండి. ఏం లేదు, మా అన్నయ్య మా వదిన ఇక్కడే ఉంటారండి, నా ఓన్ బ్రదర్, నాకు ఒకటే బ్రదర్. సో మా అన్నయ్య మా వదిన కూడా ఇక్కడే యుఎస్లోనే ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఫస్ట్కి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారండి, ఆ ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వస్త్రాలు, బట్టలు అవన్నీ పంపించేది ఉంటాయి కదండి. కాబట్టి అలానే మా కూడా, మేము కూడా మా బ్రదర్ వాళ్ళకి పెట్టేవి ఉంటాయి కదా. సో అందుకని మేము కూడా బట్టలు ఇక్కడి నుంచే మా ఫాదర్కి చెప్పడం జరిగింది, కొనిపించమని చెప్పడం జరిగింది. అందుకని మా ఫాదర్ అక్కడి నుంచే బట్టలు కొనేసి పంపించారు. ఎలాగో మేము మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, ఇక్కడికి అక్కడికి డబుల్ టైమ్స్ పార్సల్ పంపించడం ఎందుకు అనేసి, అక్కడ వాళ్ళకి మా అన్నయ్య వాళ్ళకి పంపించాల్సింది, మాకు పంపించాల్సింది మొత్తం ఓవరాల్ కలిపి మాకే పంపించారండి. ఇక్కడి నుంచే మేము తీసుకెళ్తాము మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి. వాళ్ళు వచ్చేసి ఫస్ట్కి గృహప్రవేశం చేస్తున్నారండి. వాళ్ళు సొంత ఇల్లు ఇక్కడ మన ఇండియాలో అలాగనే ప్లేస్ చూసుకొని
కట్టించుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ కట్టించుకున్నారండి. అమెరికాలో ఇల్లు కట్టుకోవడం చాలా కాస్ట్లీ అండి, చాలా అంటే చాలా కాస్ట్లీ. మన ఇండియాలో 1 కోటి పెడితే పెద్ద బిల్డింగ్ వచ్చేస్తుంది, బట్ ఇక్కడ వచ్చేసి 5-6 కోట్లు 10 కోట్లు పెడితే కానీ ఒక ఇల్లు రాదండి. సో వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం చేస్తున్నారు. మేము వచ్చేసి ఫస్ట్కి మేము కూడా వెళ్ళేది ఉందండి. నేను ఖచ్చితంగా అది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను, అమెరికాలో ఇండివిజువల్ హౌసెస్, అందులో మా అన్నయ్య వదిన కట్టుకున్న వాళ్ళ ఓన్ డిజైన్ హౌస్ ఎలా ఉందనేది ఖచ్చితంగా మీకు చూపిస్తానండి. కాబట్టి వాళ్ళకి పంపించాల్సింది, మాకు పంపించాల్సింది, మొత్తం ఓవరాల్ మాకే ప్యాకేజ్ పంపించారు. ప్యాకేజ్ వచ్చేసి 7 to 8 kgs ఉంటాయండి. అయితే మనం ఇప్పుడు కొనడానికి 5,000 10,000 పెట్టి కొన్నామనుకోండి, అది పంపించడానికి దానికి డబుల్ మనీ పెట్టి పంపించాల్సి వస్తుందండి. ఇప్పుడు 5,000 10,000 పెట్టి కొన్నామంటే దానికి వెయిట్ తగ్గట్టు ఎంత వెయిట్ పెరుగుతూ ఉంటుందో అంత డబ్బులు పెరుగుతూ ఉంటాయి అమౌంట్. సో కొనుక్కోడానికి మనకి 50 MP అయితే పంపించడానికి 1 rupee 50 MP ఇట్లా, అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇలా ఉంటుందండి. మాకు నిన్ననే వచ్చింది ప్యాకేజ్, నేను మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తానండి. మా ఫాదర్ మదర్ ఏమేమి పంపించారు మాకు కానీ మా అన్నయ్య వాళ్ళకి కానీ ఏమేమి పంపించారనేది నేను మీ ముందే ప్యాకేజ్ని అన్ప్యాక్ చేసి చూపిస్తానండి. సో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 7 to 8 kgs ఉంటుంది అని అనుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ. సో నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను ఇందులో ఏమేమి ఉన్నాయి, మాకేం పంపించారు, మా అన్నయ్య వాళ్ళకి ఏం పంపించారు అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. ఓకే, ఇదేం లేదండి ఇన్ఫర్మేషన్, దీంట్లో ఏమేమి పంపించారు అనేది ఇన్ఫర్మేషన్. మా ఫాదర్ మా హస్బెండ్కి పంపించారు, నేను ఓపెన్ చేస్తున్నాను. నార్మల్గా అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇండియా నుంచి పార్సల్ రావాలంటే బాగా ఆలోచిస్తారండి, ఎందుకంటే కొన్నదానికంటే పంపించడానికి పార్సల్కే చాలా డబ్బులు ఎక్కువ పడతాయి, అందుకని ఆలోచిస్తూ ఉంటారు. లేదా ఇండియా నుంచి అమెరికాకు వచ్చేవాళ్ళు, అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళి కొన్ని రోజులు స్టే చేసి మళ్ళీ వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత లగేజ్లను పంపిస్తూ ఉంటారండి. కొన్ని కొన్ని ఐటమ్స్, అన్నీ పంపించకపోయినా కొన్ని ఐటమ్స్ పంపిస్తూ ఉంటారు. చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్టు, కానీ పేరెంట్స్ మనసు ఆగదు కదండి, పిల్లలకి పంపించాలి అనుకుంటారు కదా. సో అందులో మా ఫాదర్ ఒకరు, చాలా పడకుండా పాడవకుండా గట్టిగా కడతారండి, ఎందుకంటే ఎలా పడితే అలా విసిరి పడేస్తూ ఉంటారు అన్నట్టు. లగేజెస్ పార్సల్స్ అన్నీ పాడైపోతాయి, చిందరవందర అయిపోతాయి, అందుకే తెగట్టి ప్యాకేజ్ ఒక కవర్లో పెట్టి మళ్ళీ ఇంకొక కవర్లో పెట్టి ఇంకొక కవర్లో పెట్టి మొత్తం చుట్టి చుట్టి పెట్టి పంపిస్తారు. ఓకే, సో ఇది నాది అండి, నా లెహెంగా, నాకు లెహెంగా పంపించారు. మా అన్నయ్య వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్తున్నాను కదా, సో నాకు లెహెంగా పంపించారు, చాక్లెట్ కలర్.
లెహెంగా యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకున్నానండి, బట్ నిజంగా చెప్తున్నాను నాకు శారీ కట్టుకోవడం రాదండి. ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాను, ఓకే కొంతవరకు ఓకే వచ్చింది, బట్ ఆ కుచ్చిళ్ళ దగ్గర అనేది మాత్రం కొంచెం నాకు సెట్ అవ్వలేదండి. మన ఇంట్లో వరకు అంటే కట్టుకున్న పర్లేదు, బట్ ఇప్పుడు కొంత మంది వస్తుంటారు కదా ఫంక్షన్కి, వాళ్ళ దగ్గరికి మనం ఇలా కట్టుకుంటే సరిగ్గా సెట్ అవ్వకపోతే బాగుండదు, మన వెనక ఏమేమో అంటూ ఉంటారు లేదా కామెంట్స్ వేస్తూ ఉంటారు. పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వెళ్ళి హెల్ప్ అడిగి తీసుకొని కట్టుకుందాం అనుకున్నా కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు ఫంక్షన్ టైంలో, కాబట్టి ఎవరికి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకనేసి నేను లెహెంగా తెప్పించుకున్నాను. లెహెంగా అయితే నేనే వేసుకుంటాను కదా, ఏ ప్రాబ్లం ఉండదు. చాలా వెయిట్ ఉందండి, ఎంత పడిందో ఏంటో పంపించడానికి. సో ఇది నా లెహెంగా. అండ్ ఇది నేను ఓపెన్ చేసి చూపించానండి, ఎందుకంటే ఇది పర్సనల్, కంప్లీట్లీ పర్సనల్, జస్ట్ ఇంతవరకే చూపిస్తాను. ఇవి వచ్చేసి మా అన్నయ్యకి, మా వదినకి, మా మమ్మీ, మా డాడీ పెట్టాల్సిన బట్టలు, అండ్ మా హస్బెండ్ నేను పెట్టాల్సిన బట్టలు అండి. ఓవరాల్ ఇందులో 2 పేర్స్ జెంట్స్ డ్రెస్ ఉంది, 2 పేర్స్ లేడీ శారీస్ ఉంది. సో మా వదినకి మా అన్నయ్యకి మేము తీసుకున్నాము, మేము ఇంతవరకే చూపిస్తాను ఏమనుకోకండి. సో ఇది పర్సనల్. ఓ అండ్ ఘీ అండి, ఘీ మా పాపకి ఇక్కడ అమెరికాలో ఏది ఒరిజినల్ ఘీ కాదండి, అన్నంలో పెట్టి తినిపించడానికి అస్సలు పడడం లేదు మా పాపకి, అందుకే ఇండియా నుంచి ఒరిజినల్ ఘీ కావాలని అడిగితే పంపించారు మా ఫాదర్ ఘీ. వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందండి మా ఫాదర్ పంపించి, చాలా వరకు పంపించారు. అండ్ మళ్ళీ మా పాప బర్త్డే డిసెంబర్ 29 జరిగింది కదా, అప్పుడు కూడా పంపిస్తా అన్నారు, బట్ నేనే వద్దన్నాను. అందుకే ఈసారి కూడా కొంచెం ఎక్కువనే పంపిస్తానన్నారు, బట్ నేనే వద్దన్నాను, ఎందుకంటే నా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. ఓ చెప్పాను కదా ఎలా పడితే అలా పడేస్తారు, ఇరిగిపోతాయని. ఇదేంటి ఎగ్జాంపుల్, వాళ్ళు ఎంత మంచిగా పెట్టి పంపించారండి, కారం అప్పలు అంటారు కదా, మొత్తం విరిగిపోయి. ఇదిగోండి అంత ప్యాక్ చేసినా కూడా ఎలా పడితే అలా పడేస్తారు కదా, మొత్తం ఇరిపోయాయి, కారం అప్పలు కాస్త మిక్చర్ అయిపోయింది, ఇరిగిపోయాయి. పాపం మా మదర్ కష్టపడి చేసి పంపించారు మాకు తింటామని, ఇది మిక్చర్ అయిపోయింది. ఓ జంతికలు కూడా ఇరిగిపోయాయండి, చూడండి జంతికలు కూడా చేసి పంపించింది, ఇది కూడా ఇరిగిపోయాయి. స్వీట్ బాక్సెస్ అండి, ఇండియా నుంచి కారం అప్పలు కానీ, అరిసెలు కానీ, మురుకులు, జంతికలు కానీ, స్వీట్స్ కానీ ఏది వచ్చినా ఇక్కడ మన మన వాళ్ళు తెలుగు వాళ్ళు మనము పంచుతాం కదండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడో కానీ ఇండియా నుంచి ఫుడ్ రాదు తినము అన్నట్టుగా కొంచెం బాధగా ఉంటుంది కదా, సో ఇస్తుంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టు. సో 2 బాక్సెస్, ఒకటి మాకు ఒకటి మా అన్నయ్య వాళ్ళకి పంపించారు మా ఫాదర్.
డెఫినెట్గా ఇందులో ఒకటి మాత్రం డెఫినెట్గా కాజు స్వీట్ ఉంటుందండి. ఎందుకంటే కాజు స్వీట్ చాలా ఎక్స్పెన్సివ్, అది మా పాప కోసమే మా డాడీ కొని పంపిస్తారు. ఎందుకంటే అది ఎక్కువ స్వీట్ ఉండదండి, పిల్లలు ఎక్కువ స్వీట్ తినకూడదు కదా, అందుకని మా ఫాదర్ కాజు స్వీట్ ఖచ్చితంగా పంపిస్తాడు. సో ఇందులో ఒకటి డెఫినెట్గా కాజు స్వీటే. ఓపెన్ చేసి చూద్దామంటే ఏది ఏంటో తెలీదు, రాయలేదు దీని మీద. ఎందుకంటే ఇప్పుడు నేను ఓపెన్ చేశానంటే మళ్ళీ మా అన్నయ్య వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఇప్పే ఓపెన్ చేసినట్టు అవుతుంది. బట్ నేను చెప్తున్నాను డెఫినెట్ ఇందులో ఒకటి కాజు స్వీట్ ఉంటుందండి. ఐటెక్స్ కాటుక మా పాపకి దిష్టి తగలకుండా ఉండడానికి కోసం పంపించారు మా పేరెంట్స్. ఆల్రెడీ నా దగ్గర ఉంది బట్ మళ్ళీ పంపించారు. మా పాపకి కళ్ళకి పెట్టానండి, ఎందుకంటే మా పాపకి కళ్ళకి కాటుక కెమికల్స్ కలిపింది కదా, హోమ్ మేడ్ కాదు కదా, సో అస్సలు పడదు. మా పాప ఆల్రెడీ ఒక 6-7 మంత్స్ వరకు చాలా హారబుల్గా ఫేస్ చేసింది ప్రాబ్లమ్స్. పాప పుట్టిన ఒక 21 డేస్ నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం, కంట్లో నుంచి వాటర్, ఒకటే కళ్ళ నుంచి వాటర్ రావడం, అతకపోవడము, ఇలా చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడ ఎంత ట్రై చేసినా కూడా మాకేం మెడిసిన్స్ ఇవ్వలేదు. ఇలా మసాజ్ చేయాలి, ఇక్కడ హోల్ క్లోజ్ అయిపోయింది, లోపల వాటర్ వెళ్లాల్సింది, బయటనే ఉండిపోయి అతుకపోతుంది అని చెప్పారు అన్నట్టు డాక్టర్స్. సో మేమేమనుకున్నామంటే ఒకసారి కాటుక పెట్టాము, దానివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ అయిపోయిందేమో అని భయపడ్డాము. అందుకని మళ్ళీ మేము ఇక్కడ నుంచి మేము ఇండియాకి వచ్చినప్పుడు పాపని 5 మంత్స్ పడ్డగానే ఇండియాకి తీసుకొచ్చామండి. అక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ చాలా ఫేమస్ కదా బంజారా హిల్స్లో, అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు కూడా అన్నారు కాటుక అస్సలు పెట్టకండి పాపకి, ఒక 16-17 ఇయర్స్ అయిపోయే వరకు పెట్టకే పెట్టకండి, అది పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు, అలా వదిలేయండి పాపని అని చెప్పారు. అక్కడ కూడా ఇలానే చెప్పారని డ్రాప్స్ గేమ్స్ ఇవ్వలేదు, ఓన్లీ మసాజ్ చేస్తే ఇక్కడ ఈ హోల్ అనేది ఓపెన్ అవుద్ది, సో దట్ అమ్మాయికి ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని చెప్పారు. మేము అలానే చేసాము. మా మమ్మీ ఏంటంటే ఎప్పుడు మసాజ్ బాడీ మసాజ్ చేసినప్పుడల్లా, స్నానం చేయించినప్పుడల్లా బాగా ఇలా ఒత్తేది. మేము దానివల్లనే మేమో ఇక్కడ హోల్ అనేది ఓపెన్ అయిపోయి వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోవడము, ఐ ప్రాబ్లం అనేది తగ్గిపోయింది. ఆయన డైలీ నేను కూడా ఒక 10-15 టైమ్స్ మసాజ్ చేస్తూ ఉండేదానండి. ఇక్కడ ఈ అమెరికాలే కాదు ఇండియాలో కూడా ఏంటంటే బయట పుట్టిన పిల్లలకి చాలా ఎక్కువ ట్రీట్మెంట్, ఎక్కువ కేరింగ్గా తీసుకుంటారండి. అదేంటో మరి నాకు కూడా తెలీదు, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మాకు డ్రాప్స్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదండి, జస్ట్ మసాజ్ ద్వారానే మా పాపకి ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ఈ కాటుక కూడా కళ్ళకి పెట్టడానికి కోసం కాదు, డిష్టి కాటుక అంటే ఐ మీన్ చేతికి అరచేతికి అరకాలికి పెట్టడానికి మాత్రమే పంపించారు ఈ కాటుక. నేను ఒకవేళ ఏమన్నా మీకు సోది చెప్తున్నాను అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం, ఫోర్స్గా మాత్రం చూడకండి. మీరు చూడాలనుకుంటే మాత్రమే చూడండి. ఈరోజు మొత్తం బ్లాగ్ ఏం లేదు, జస్ట్ అన్ప్యాకింగ్ మాత్రమే చేస్తున్నాను మీ దగ్గర, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. మీకు చెప్పాను యాజ్ యూజువల్ నేను కొంచెం అంత రికవర్ అయిపోయి అంత సెటిల్ అయ్యేంత వరకు డైలీ వ్లాగ్స్ రావు. నేను అంత సెటిల్ అయ్యాక డైలీ వ్లాగ్స్ ఖచ్చితంగా తీస్తానండి. అండ్ ఇది వచ్చి మసాలా అండి, మా అన్నయ్య వాళ్ళకి పంపించారు మా పేరెంట్స్. ధనియాలు అనుకుంటా, ధనియాలు ఏదో గరం మసాలా, ధనియాలు స్మెల్ అంతే తెలియట్లా. సో వాళ్ళకి డిస్ట్ పూసలండి, కాటుకలు కూడా 2 పంపించారు. డిస్ట్ పూస మా పాపకి మెడలోకి డిస్ట్ తగలకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కారుతుంది ఆయిల్ అయితే ఘోరంగా. ఇది కూడా మా అన్నయ్య వాళ్ళకి. వాళ్ళిద్దరు జాబ్ హోల్డర్స్ అండి, వాళ్ళు ఇంట్లో చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఇద్దరు జాబ్కి వెళ్తారు కదా, సో అందుకని ప్రాబ్లం. మా మదర్ చేసి పంపించారు. ఇది వచ్చేసి కారము, పసుపు, ఇంట్లో పట్టిన కారం పసుపు అవ్వండి.
ఇది కూడా మా అన్నయ్య వాళ్ళకి ఇది చెప్పాను కదా ఆల్రెడీ, నాకు ఆల్రెడీ నేను తెచ్చుకున్నానని అందుకని నాకు వద్దని చెప్పాను. ఈ అందుకే ఈసారి ఏం పంపించలేదు, మాకు ఓన్లీ డ్రెస్సెస్ చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే. సో ఇది కారం పసుపు ఇంట్లో పట్టించినామండి మా అన్నయ్య వాళ్ళకి. అయ్యి డ్రెస్సెస్ అండి మా పాపకి మా పేరెంట్స్ పంపించారు లాస్ట్, అదే మొన్న డిసెంబర్ 29కి పంపిస్తారని చెప్పారు కదా, అప్పుడు నేను వద్దని చెప్పాను కదా, కాబట్టి ఇప్పుడు పంపించారు. పాయింట్ ఇది ఇంకొకటి. 1 మినిట్ ఇది ఒక షర్ట్. నో నో ఆహా ఇది ఇంకొక షర్ట్. సో ఇవ్వండి డ్రెస్సెస్ మా పాపకి పంపించారు మా పేరెంట్స్. సో ఇదండి ఈరోజు ఇదంతా అన్ప్యాకింగ్. ఆల్రెడీ మాకు పంపించారు కాబట్టి మేము ఎక్కువ వద్దని చెప్పాం కాబట్టి ఇంతవరకే పంపించారు మా పేరెంట్. కావాలంటే మళ్ళీ పంపిస్తూనే ఉంటారు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాబట్టి ఈరోజు వ్లాగ్ మాత్రం ఇంతేనండి, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి. ఒకవేళ మీ అందరికీ బోర్ కొట్టుంటే మాత్రం ఐఎమ్ వెరీ సారీ అండి, స్కిప్ చేసేయండి, ఫోర్స్గా మాత్రం చూడొద్దు. సో ఈరోజు వ్లాగ్ మాత్రం ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. See you in next vlog. Until then, keep smiling always. Bye bye. And పక్కన subscribe button మాత్రం ఖచ్చితంగా మీరు యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటే మాత్రం నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి, మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసేయచ్చు. అండ్ ఇప్పుడైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. Until then, keep smiling always. ఇక్కడ నేను మళ్ళీ విండో ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నానండి. హాల్లో నుంచి విండో బెడ్రూమ్ నుంచి ట్రై చేశాను, ఓపెన్ అవ్వలేదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బాగా ఫాగ్ కనబడుతుంది, మొత్తం మంచు. ఇలాంటి టైంలో అస్సలు ట్రావెల్ చేయకూడదండి, చాలా ప్రమాదం.